భావిస్తుంది వైసీపీ అనేది సజ్జల గారే చెప్పినమాట ఓపెన్ గా ట్రై చేస్తున్నారు పీపుల్స్ వీళ్ళు తీసుకెళ్లే కాగితం పుచ్చుకుని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి పట్టుకుని వెళ్తే మీరే అద్భుతమైన పాలన బాబు అని చెప్తారు జనసేన వాళ్ళు వెళ్ళారనుకోండి అట్లాంటి ఒక కాగితం పుచ్చుకుని ప్రభుత్వ పాలన ఏది పవన్ కళ్యాణ్ వస్తే రాష్ట్రం బాగుపడుతుందా లేదా అంటే బాగుపడుతుంది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడం మీకు ఇష్టమా లేదా ఇష్టమే పవన్ కళ్యాణ్ వస్తే రాష్ట్రంలో మొత్తం మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారా లేదా భావిస్తున్నాం అంటారు ఓటు వేస్తారా లేదా అంటే ఎవరని చెప్తారా పవన్ కళ్యాణ్ వాళ్ళు అడిగితే మీకే వేస్తాం అంటారు తెలుగుదేశం వాళ్ళు అడిగితే మీకే వేస్తాం అంటారు కానీ కొన్ని ఇక్కడ ఎట్లా ఉంటది అంటే బయటకి ఎందుకు చెప్పాలి ఎందుకు వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి కొంతమంది తిరగబడి చెప్తున్నారు ఇప్పుడు నిన్న ఎక్కడో మన ఈ పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో ఇక్కడ జరిగిందట అంటే ఇప్పుడు కొంతమంది ఏమో మా ఇంటి మీద స్టిక్కర్ వేయొద్దు అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది నిన్న జనసేన వాళ్ళు ఏదో స్టిక్కర్ అతికించడానికి వెళ్తే అడిగారట వాళ్ళు ఈ స్టిక్కర్ పక్కన వేస్తుంటే వాళ్ళు 140,000 ఇచ్చాడు మాకు ఇప్పటికి అందుకే నా స్టిక్కర్ అతికిచ్చాడు మీరు కూడా 141,000 తీసుకొచ్చి స్టిక్కర్ అతికించండి అని చెప్పారట టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వెళ్తే ఆ మొక్క చెప్పారట అవి బిగిన్ అవుతాయి రేపొద్దున ఒకటి పార్టీ అభిమాని తన పార్టీ సంబంధించినే కోరుకుంటాడు వేరే స్టిక్కర్లు ఏం కోరుకోడు పార్టీ అభిమాని కానీ సాధారణమైనటువంటి వాడు నాకెందుకు వచ్చిన గొడవ అని చూస్తాడు గవర్నమెంట్ది మిగతా వాటిదైనా సరే చూస్తాడు కాకపోతే ఇప్పుడు నిన్న కేతి రెడ్డి లాంటి వాళ్ళు అన్నట్టు ఏంది నీకు డబ్బులు ఇచ్చి కూడా మేము ఇదేం కర్మాన్ని రాయిపించుకోవాలంటే అట్లాంటిది రేపు పొద్దున పథకాలు పోతుంది లేదా